ఇదంతా గౌతమిని నాకు దగ్గర చేయడానికి ఆడుతున్న నాటకం అమ్మా నేను చిరాకు పడింది కోపంతో కదమ్మా అది నాకు దూరం కావడానికి అలా చేస్తుందన్న బాధతో ఏదో విధంగా గౌతమి జీవితాన్ని సెటిల్ చేస్తానమ్మా శిఖరం మనిషి బంగారం మమతే అతని వరం ప్రేమకు ప్రాకారం సగము తనువు సదికిచ్చాడు శిరమున గంగను మోశాడు కరళ జ్వాలను మింగినవాడు పరుల కొరకు తల వంచాడు పరమశివుని తలపించాడు శిఖరం 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 ఎలా సెటిల్ చేస్తారు ఎలా సెటిల్ చేస్తారు చెప్పండి అంటే అంత బయట నుంచి వినేసా అన్నమాట వినరా మాట్లాడుతుంది మా గురించేగా మీరు చెప్పండి ఎలా సెటిల్ చేస్తారు మీ మాస్టరు నీ జీవితాన్నేదో సెటిల్ చేస్తారట ఎలా సెటిల్ చేస్తారో విను అమ్మా అందరూ నిద్రపోతుంటే ఏంటమ్మా ఈ గోల అందరికీ నిద్ర పడుతుంది మీకు నిద్ర పడుతుంది కానీ నాకే నిద్ర పట్టడం లేదే గౌతమి నేనేదో తెలివిగల దాన్ని అనుకునేదాన్ని కదూ ఒక్క మాటతో పిచ్చిదాన్ని చేసేశారు ఆయనకి నా గురించి అంతా అర్థమైపోయింది నేను ఇదంతా చేసేది ఆయన నన్ను అసహించుకోవడానికి అని కనిపెట్టేశారు ఈ జన్మ కథ జరగదట ప్రేమిస్తూనే ఉంటారట లెక్కల మాస్టర్ కదా ఆయన భాషలోనే చెప్పారు ఒకటిలోంచి ఒకటి వేరు చేయలేరట మంచిదే భార్యని ప్రేమించడం తప్పేం కాదు మరి నువ్వేంటి ఈ ఇంట్లో నీ స్థానం ఏంటి ఏం చేస్తావు నిన్ను ఆ మర్చిపోయినామో నీ లైఫ్ ఏంటో సెటిల్ చేస్తారట ఏంటండి మీరు చేసే సెటిల్మెంట్ ఏం చేస్తారు ఈ ఇంట్లో అమ్మ ఎవరో అడుగుతున్నాను నన్ను కాదండి ఆ అమ్మాయిని ఆ అమ్మాయి మొహాన్ని చూడండి మెడలో పసుపు తాడు వేశాక భార్య భార్య జీవితాన్ని సెటిల్ చేయడం అంటే ఏంటి కాపురం చేయడమే వేరే దారి లేదు ఏం మాట్లాడుతున్నావే నువ్వు ఉన్నదే మాట్లాడుతున్నానండి తాళి కట్టడం అంటేనే ఒక అమ్మాయి జీవితాన్ని సెటిల్ చేయడం చేస్తానని హామీ ఇవ్వటం ఈయనేదో తప్పు చేశారనుకుంటున్నారు బయట జనం ఎవరు అలా అనుకోవడం లేదు అందరూ ఈయన్ని దేవుడు అని అనుకుంటున్నారు నన్ను దయ్యం అని అనుకుంటున్నారు ఆ మహానుభావుడి చేత అలాంటి పని చేయించింది అని అందరూ నన్ను ఆడిపోసుకుంటున్నారు కానీ మిమ్మల్ని పల్లెత్తు మాట కూడా అనడం లేదు అందరూ మిమ్మల్ని బాగానే అర్థం చేసుకుంటున్నారు అర్థం కాదు నేనే కట్టుకున్న భర్త మీరే అర్థం చేసుకోకపోతే ఇక ఊరే అర్థం చేసుకుంటుంది అవును నేను ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాను మరి మీరు అరగబెట్టిన బాగేంటో చెప్పండి ఏం చేద్దాం అనుకుంటారు దీన్ని నేను దాని సగం జీవితాన్ని పాడు చేస్తే మిగిలిన సగం మీరు పాడు చేస్తున్నారు చదివిస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందా లేదంటే నేను మీకు రెండో పెళ్లి చేశాను కదా అని మీరు కూడా దీనికి రెండో పెళ్లి చేయాలనుకుంటున్నారా ఉన్నా ఉండొచ్చు గౌతమి నువ్వు ఆయన్ని ఇష్టపడి చేసుకున్నావా లేక నేను నిన్ను కష్టపడితే చేసుకున్నావా
మొద్దులల మౌనంగా ఉంటే కుదరదు. సమాధానం చెప్పు. నీకైనంటే ఇష్టమా కాదా? ఇష్టం లేదంటే చెప్పు. ఏరస్తోనే తెగిపోతుంది. ఇష్టం ఉంటే చెప్పు. తేలేదాకా వదలను. మనసు విప్పి ఇప్పుడైనా మాట్లాడచావు. భయపడుతుంది నా బ్రతికే అవుతుందోనని కాదు. నీ సమాధానమే రేపటి నీ బ్రతుకు. చెప్పు. చదువు అంటే ఇష్టం. నా చదువు కోసం నా కుటుంబానికి కూడా దూరం అయ్యాను. కానీ మాస్టర్ గారి కోసం చదువుకే దూరం అయ్యాను. విన్నారుగా, మీరంటే ఇష్టం. మిమ్మల్ని ఇష్టపడే అమ్మాయికి మీరు చేయగలిగే సెటిల్మెంట్ ఏంటండి? కాపురం చేయటమే, ఆ అమ్మాయిని తల్లిని చేయటమే. చూడండి, మీకు ఇష్టం లేకపోయినా నేను మీకు అమ్మాయినిచ్చి పెళ్లి చేయటం ఎంత తప్పు? తాళి కట్టాక కాపురం చేయకపోవడం కూడా అంతే తప్పు. మిమ్మల్ని ఇష్టపడుతుందండి ఆ అమ్మాయి. అందుకు అమ్మాయిని మీ జీవితంలోకి ఎలా తీసుకురావాలో ఆలోచించండి. చదివించడానికైతే పెళ్లి అవసరం లేదు. ఉద్యోగం చేయించడానికైతే మీ రెండో భార్య ఈ కొంపలు అడుగు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అంత ఇష్టపడి ఆ అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చేసుకుంది మీ భార్యగా బ్రతకడానికి, మీ బిడ్డకి తల్లి కావడానికి. అంతకు మించి ఏమీ లేదు. ఏమత్తయ్యా మీరు మాట్లాడరే? ఇది మీరు చెప్పే పాఠంలోని ప్రశ్న కాదు, తన జీవితానికి సంబంధించిన ప్రశ్న. సమాధానం ఏంటి? మీరు అయిష్టంగా తాళి కట్టినా అది మాత్రం ఇష్టంగానే కట్టించుకుంది. తాళి కట్టారు కాబట్టి తనిష్టపడింది మీరు చెయ్యాలి, కాని తన ఇష్టాన్ని కాదని మీరేమీ చేయలేరు. ఇందాకేదో సెటిల్మెంట్ చేస్తానన్నారుగా, చెయ్యండి. ఆలోచించుకోండి, తెల్లారేదాకా ఆలోచించుకోండి. తెల్లారేకైనా చెప్పండి ఏం చేస్తారో.
నీ లైఫ్ ఏంటో సెటిల్ చేస్తారట. ఏంటండి మీరు చేసే సెటిల్మెంట్? ఏం చేస్తారు? మెడలో పసుపు తడి వేసాక భార్య 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 జీవితాన్ని సెటిల్ చేయడం అంటే ఏంటి? కాపురం చేయడమే. వేరే దారి లేదు. నేను దాని సగం జీవితాన్ని పాడు చేస్తే మిగిలిన సగం మీరు పాడు చేస్తున్నారు. నేను మీకు రెండు పెళ్లి చేశాను కదా అని మీరు కూడా దీనికి రెండు పెళ్లి చేయాలనుకుంటున్నారా? ఇష్టపడుతుందండి అమ్మాయి అందుకు అమ్మాయిని మీ జీవితంలోకి ఎలా తీసుకురావాలో ఆలోచించండి. ఆలోచించుకోండి, తెల్లారేదాకా ఆలోచించుకోండి. నాకు మీరంటే మీరంటే అంతిష్టం అంతిష్టం. గౌతమి, ఈ ఒక్కరోజు పిల్లల్ని నీ రూమ్ లో పడుకోబెట్టు. బాలు, శైలు, లేకండి, రండి. మేము ఇక్కడే పడుకుంటాం. మేము మా అమ్మ రూమ్ లోనే పడుకుంటాం. ఈ ఒక్కరోజుకి గౌతమ్ రూమ్ లో పడుకోండమ్మా, వెళ్ళండి. గౌతమి, అనసూయ నా గదిలోకి రమ్మని చెప్పు. ఏంటి, వీళ్ళని తీసుకొచ్చా? మాస్టర్ గారు మిమ్మల్ని రమ్మన్నారు. మీరు విన్నది నిజమే మేడం. ఏంటి, హఠాత్తుగా ఆయన రమ్మంటున్నారేంటి? నిజంగా పిలిచారా? ఏదో చెప్తే విన్నావా? లేదు మేడం, నిజంగా రమ్మన్నారు. ఆయన నన్ను రమ్మంటున్నారా?
నిజమేనా? అయ్యో నిజమే మేడం. ఎందుకు రమ్మంటున్నారు? ఎన్నాళ్ళు నాతో మాట్లాడాల్సిన మాటలు కూడా వాళ్ళ మీద వేళ్ళ మీద పెట్టి మాట్లాడేవారు. అలాంటిది నన్ను రమ్మంటున్నారంటే గౌతమి ఏమై ఉంటుందంట? నాకేం తెలుసు మేడం. ఇదేంటో మాట్లాడలేదు మాట్లాడలేదు అని మనసు అల్లాడిపోయేది. మాట్లాడాలి రమ్మంటే నా మొగుడి దగ్గరికి వెళ్ళడానికి నాకేంటి కందారు? నువ్వడిగిన ప్రతి మాట కరెక్ట్. ఆ అమ్మాయి జీవితం ఎలా సెటిల్ చేస్తా అన్నావు చూడు. నిజంగా ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. ఆలోచించాను, బాగా ఆలోచించాను. ఏం ఆలోచించానంటే చాలా చెప్పాలి. కానీ ఒక్క మాటలో చెప్తాను. ఎందుకు ఒక్క మాటలో? ఎందుకు మాట్లాడండి. ఏం మాట్లాడాలనుకున్నారు అంతా మాట్లాడండి. అది రోజైనా పర్వాలేదు, వారమైనా పర్వాలేదు, నేను వింటాను. వినాలని ఉందండి. చెవులారా మీ మాటలు వినాలని ఉంది. మాటలకి మోవాసిపోయాను. మీ మౌనంతో నాకంత నరకం చూపించారు తెలుసా? మీరు కొట్టినా తిట్టినా సంతోషమేనండి. అందులో మిమ్మీ స్పర్శ అయినా ఉంటుంది. కొడితే మీ చెయ్యి నన్ను తాకుతుంది, తిడితే మీ మాటలు నా చెవికి తాకుతాయి. ఆ అదృష్టానికి కూడా మీరు నన్ను దూరం చేశారు. ప్రేమించిన వాళ్ళకి ప్రేమను దూరం చేయటం కన్నా పెద్ద శిక్ష ఉండదు తెలుసా? మీరు నాకు చాలా పెద్ద శిక్ష వేశారు.
మాట్లాడండి తనివి తీరా మాట్లాడండి అమ్మాయి లైఫ్ సెటిల్ చేయాలంటే ఒకే ఒక దారి ఉంది